గుంటూరు జిల్లా వ్యాప్తంగా 65,000 గృహాల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. జగనన్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఈ విషయాన్ని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. పొన్నూరులోని జగనన్న కాలనీని ఆయన పరిశీలించారు. పట్టణంలోని 3,920 ఏళ్ల నిర్మాణానికి స్థలం మంజూరు చేశామని తెలిపారు. రహదారులు, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. సిమెంట్ ఇచ్చాం, ఇంకో 35,000 రూపీస్ ఇస్తూ వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇంకేం కావాలి, మళ్ళీ ఇంకో ఫరమ్ తీసుకొచ్చి 2,50,000 ఏ ఫర్మ్ అయినా సరే ఎవరు వచ్చినా వాళ్ళు కట్టుకోలేకపోతే ఫర్మ్తో అగ్రిమెంట్ చేసి కట్టించండి. జనాలు తీసి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు చేస్తే చేయించారు, లేదు వీళ్ళే కట్టుకుంటామంటే వీళ్ళకి బెనిఫిషరీ సెలెక్ట్ చేశారో ఆ సచివాలయం వాళ్ళందరూ బాధ్యత వాళ్ళకి. ఇంకా బెనిఫిట్స్ లబ్ధిదారులకు ఏమైనా ఇది ఉంటే వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఎక్కడన్నా ఉంటే మీరు బిల్డింగ్ తీసుకొని టైప్ చేసి కట్టించండి. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హౌసింగ్ జాగ్రత్తగా చూస్తాం. దీనికి సంబంధించి డబ్బు అవి టైంలో వచ్చేసి ఎంత డబ్బులు వచ్చింది? 80,000 మెటీరియల్ కూడా 50,000 మెటీరియల్ ఇచ్చేసారు. సిమెంట్ సిమెంట్ అండ్ దెన్ స్టీల్ ఇసుక ఫ్రీ ఇచ్చారా? మీ అందరికీ తెలుసు, జిల్లాలో పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యత అయినటువంటి అంశం. సో దీంట్లో భాగంగా జిల్లాలో ఇప్పటికీ 65,000 పైన ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది 180,000 రూపాయలతోటి. దీంతో ఇల్లు ఇప్పుడు కొంచెం ప్రారంభ దశలోనూ కొన్ని వేరు వేరు దశల్లో ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ పొన్నూరు ఈరోజు విజిట్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ 3,926 ఇల్లు శాంక్షన్ చేస్తున్నాం. సో 3,926లో లెస్ దాన్ 150 స్టార్ట్ అయి ఉన్నాయి, మిగిలినవి స్టార్ట్ కాలేదు. సో అందువల్ల వాటిని ఇమీడియట్గా బెనిఫిషరీస్తో మాట్లాడి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న టైఅప్స్ ఉంటే అవన్నీ చేసి ఇవ్వడం కోసమని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ కార్పొరేషన్కి సంబంధించి PDMEPMA, అట్లానే స్పెషల్ కలెక్టర్ కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్, కమిషనర్ కొన్నూరు మున్సిపాలిటీ, వీళ్ళందరూ పూర్తిగా ఇందులో నిమగ్నమై బెనిఫిషరీస్తో మాట్లాడి ఈరోజు కూడా కొంతమంది బెనిఫిషరీస్ వచ్చి మార్కింగ్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. వారం వారీగా మనం టార్గెట్స్ కూడా పెట్టుకున్నాం. దీనికి బెనిఫిషరీస్కి ముఖ్యంగా 35,000 రూపీస్ వరకు ఈ లోన్ని పొదుపు సంఘాల ద్వారా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికీ దాదాపుగా 275 పైన ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ముందుకు వచ్చి కట్టుకునే బెనిఫిషరీస్ అందరికీ కూడా అది అదనంగా ముందు మనం సాయం చేయబడుతుంది. దీనికి కేవలం పావుల వడ్డీనే, మిగతా వడ్డీ అంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది. దీనికి సంబంధించి సిమెంట్ కానీ స్టీల్ కానీ తర్వాత ఇసుక ఏ రకమైన కొరత లేకుండా అందించడానికి ఏర్పాట్లు కూడా చేశాం. వాటర్ సమస్య ఉంటే దీనికి దాదాపుగా 1.4 crores తోటి పబ్లిక్ హెల్త్కి శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 18 బోర్లు కూడా ఇప్పటికే డ్రిల్ చేశారు. సో కొన్ని అంటే సాల్ట్ వాటర్ వల్ల స్టార్ట్ అవ్వలేదు. సో దానికి సంబంధించి ఆర్ఓ ప్లాంట్స్ కావాల్సి వస్తే అదనంగా 20 లక్షల రూపాయలతో ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. సో కాబట్టి వచ్చే 4-5 రోజుల లోపల వాటర్ ప్లాంట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. పవర్ సప్లైకి సంబంధించి ఆల్రెడీ కొన్ని లైన్స్ వేశారు. CPDCL AC గారికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇక్కడ DE గారు ఉన్నారు. వచ్చే వారం రోజుల లోపల పూర్తి స్థాయిలో పవరు, ఈ లోపల డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బెనిఫిషరీస్కి నా రిక్వెస్ట్ ఏంటంటే లబ్ధిదారులందరికీ మనం చాలా విలువైన భూమిని కొని మనం లేఅవుట్లు వేసి పట్టాలు మీ అందరికీ ఇచ్చి చాలా రోజులైంది. ప్రభుత్వం సీరియస్గా మీ అందరికీ ఇల్లు కట్టించాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కాబట్టి బెనిఫిషరీస్ అందరూ కూడా ఈ రకంగా పొదుపు ద్వారా మీకు అదనపు సాయం 35,000 రూపాయల వరకు కేవలం పావుల వడ్డీకి లోన్ ఇప్పిస్తారు.